అందరికీ నమస్కారం. నేను కమ్మ సంగమం సంపత్ కుమార్ మాట్లాడాను. అందరూ బాగుండారా? ఈ వారం మనం ఏం చూడబోయామంటే, కొద్ది దినాలకు ముందర పళని వారు ఒక చిన్న గ్రామం 60-70 ఏళ్ళకు ముందర నడిచిన ఒక సంభవం, ఉన్మై సంభవం. ఈ సంభవాన్ని మీ దగ్గర పగిర్చుకోవాలంటనే దానికోసరం దా ఈ వారం దీన్ని బట్టి మీకు మాట్లాడబోయాను. అదావద్దు, ఆ ఊర్లో ఒక బండి తోలే అతడు వాడి సంతకును ఆ ఊరికి బండి తోలికిని వచ్చినట్ట. ఆ ఊర్లో ఉండి సంతలు ఉండి సామాన్లు తీసుకుని గ్రామాల్లో పోయి ఇచ్చేది, అని గ్రామాల్లో ఉండే కాయి గసరు అన్నీ ఎత్తుకుని సంతలు పోయి ఇచ్చేది అనే మారుగా అతని బండి తోలేదు. అతని తొలి రెంట్ ఎద్దు బండి పెట్టుకుని అతని బండి తోలికిని కుటుంబం చేసుకుని ఉంటుంది. ఆ అబ్బకు ఒక బిడ్ ఒక ఆంట పొడుసు ఒక మగపిన్నాడు, మంచి ఆజానుభవమైన ఉడంబు. ఆ బండి ఆ ఎద్దుదా వాళ్ళ మొదలయ్యాడు. ఒక సమయంలో ఇతను బండి తోలికి వచ్చేటప్పుడు జస్ట్ హార్ట్ అటాక్ వచ్చి అతను దిడీరంటే చచ్చిపోయా. ఈ తగవలు వాళ్ళింటికి ఆ అమ్మ దగ్గర ఒక ఇడి దిగిన మారు దిగి ఆ అమ్మ నుంచి ఏమీ చెయ్యముడదలే. ఏమో చేసి చూశారు, అనకు అందరూ ఎలువుకి వచ్చినారు, అన్నీ ఉన్నారు, అన్ని కార్యాలన్నీ ముడించే. ఒక సూలనల ఒక దుఃఖం నడిచిన ఇంటికాడ చుట్టాలన్నీ వస్తురు, వచ్చి అన్నీ ఉంటురు. ఒక సిల దినాలు తాళి ఓరు లేకుండా ఆ ఇంటి సంబంధపడిన వాళ్ళు మట్టుకు ఉండాలంటేనే ఒక సూలనలు వచ్చు కదా. ఆ సందర్భాల్లో ఎమకు భయం దొరికిన లోగ, అయ్యయ్యో మనం ఈ బిడ్డలు పెట్టిన ఏం చేయబోయాము, పాటుబడి కొనికి వచ్చిన కాపాడిన ఒక అతను పోడిసినే మనం ఇంకెట్ట ఈ బిడ్డలు మనం కా సాకి ఎట్ట మనం కొనికిని పోబోయాము అనే విషయాల్లో ఎమ్మకు ఒక సందేహం వచ్చేసి తెల్లవాళ్ళు కూకు ఏడ్చుకుని ఉండదు. అనగా ఒక సందర్భంలో ముడి వెతికిన, సరే ఇంక మనల్ నుంచి ముడజదు, మనం తెల్లారినయ్యే తెల్లారిన ఉండే పోయి రెండు బిడ్డలను బావిలు పారేసి మనము పోయి చచ్చిపోవచ్చు అంటనే ముడివి ఆ అమ్మ వచ్చేసే ఎందుకు తెల్లారే ధరకు కాతికిని ఉండాలంటే ఆ అమ్మ వెయిట్ చేసుకుని ఉండేది. ఇప్పుడు ఆ అమ్మ 5 గంటలు అయిపోయే లేచి కట్టిన తెల్లారికి ఉండాలి. ఈవేళ ఇంకోరి కంటికి తట్టుపడకూడదు కదా, బిడ్డలు ఎత్తికి ఆడకపోయి ఉంటారు అని అడుగుతారు. ఇప్పుడు ఏం చేసి తెల్లారిపోయే అయితే ఓరు లేచి మెలకపోయి పైకి రాక బయట రాక ముందర అమ్మ బిడ్డలు ఎత్తికి మనం బయట పోడుపోవచ్చుంటే ఆ తలుపు తీసేనప్పుడు బయట ఉంటే మనుషులు తలుపుని తట్టి, అదావద్దు ఈ అమ్మ వాళ్ళకని ముడుచుకోవచ్చుంటే తట్టేనప్పుడు ఇంకో అలైపు బయట ఉండి లోగొచ్చి చూస్తే దగ్గరింట్లో దగ్గర ఒక అదే ఊర్లో ఒక పెద్ద రోకలాండ్లు. ఆ అమ్మ పేరు జానకి అమ్మ. ఆ జానకి అమ్మ ఈ మని వచ్చిన మనిషి చెప్పి, అమ్మ జానకి అమ్మ మిమ్మల్ని రమ్మన్నారు. ఆ అమ్మ నిండా మర్యాద అయిన పెద్ద కుటుంబం, ఒక ఊరిని చుట్టి తోట దొడ్డి ఉండే ఒక చిన్న జమీన్ మారు ఒక పెద్ద మర్యాద అయిన కుటుంబం. ఆ అమ్మ మనిషి పెట్టి అంపుంటుంది, పోయి అమ్మ వర కమలమ్మ వరచోళ్ళంట, మరుగు మిమ్మల్ని ఉగల కమల జానకమ్మ వరచున్నాక అటంటే ఆ మనిషి చెప్పాడు. ఈ అమ్మకు ఒక షాక్, ఎందుకు ఆ అమ్మ మనల్ని పిలిచారు ఇప్పుడు, సరే ఏందో చూసింది రావచ్చునే అటంటే అనేసి బిడ్డలను పిలిచిన ఆ అమ్మ జానకమ్మ ఇంటికి పోయి. అప్పుడు జానకమ్మ ఏం చెప్పినట్టే, అమ్మ వాళ్ళిద్దరు దాయిదు కాళ్ళు, జానకమ్మను ఈ బండి తోలికి ఉన్న ఈ అబ్బాను అన్నా చెల్లెలు మరిసే దాయిదు కాళ్ళు ఒక సామిని ముఖ్యం వాళ్ళు. ఏంటి కొలం నాకు చెప్పినారు ఇప్పుడు నా జ్ఞాపకంలో మీకు దగ్గర చెప్పతెలవరు నాకు, ఒకే కులం ఒక దాయిదు కాళ్ళు ఒక సామిని ముఖ్యం వాళ్ళు. ఆ అమ్మ మనిషిని పెట్టి అంపి, కమలమ్మ నువ్వు కవలపడద్దావు, నీకంటే నేను కొద్ది ఒక సేను ఇచ్చాను, అసలు 3 ఎకరా అటు సూరికి దాని పడి ఉంటుంది, ఆ 3 ఎకరా సేన్ని నువ్వు పైన పెడుతుకో, వాన వర్షం కురిస్తే దుక్కి దున్ని పంట పెట్టి ఏదో ఒకటి నువ్వు చేసుకుని నీ పాటలు ఉండు, దుక్కికి దావు కావు, దుక్కికి ఏదైనా కావాలన్నా మడక కావాలన్నా పంట పెట్టేదానికి ఏదైనా మొదలెట్టుకి ఏదైనా కాసు కావాలంటే నువ్వు యోసన చేయకుండా నన్ను అడిగిన ఇచ్చాను. మా అన్న నాకు నిండా సేసు ఉండాది, మా అన్న ఈ అన్న లేకపోతే మీ పన్నే కంట లేకపోతే మా కుటుంబం ఇళ్ళకు పైకి వచ్చేదానికి వాయిపు లేదు, మా కుటుంబాలు పెద్ద రూకలాళ్ళ కుటుంబం దా, ఆ కుటుంబాల్లో పలవేళ పల సందర్భాల్లో వచ్చిన సిక్కల కన్నీ అతని నిండా సాధారణంగా బదులు చెప్పి మా కుటుంబాన్ని ఇంత దూరం గౌరవంగా పెట్టుకుంటేదానికి కారణము ఆ అన్న ఉండుండది, దాన్ని ఆ అన్నకు మేమైనా చెయ్యాలా, దిడీరంటే ఆ అన్న ఓడిసినే నువ్వేం చేసే నువ్వు కవలపడదావు ఆరుదలు చెప్పి ఉదవి చేసి ఉంటారు. ఆ కమలమ్మ ఆ బిడల్ని ఆ 3 ఎకర సేన్లే దున్ని చిన్న చిన్న పంట మానం భారత వెళ్ళామే ఈ అణువులు కందులు పెసులుపప్పు జొన్న ఇట్ట మే ఇట్ట వచ్చే సమయానికి అయిన మారుగా చిన్న చిన్న పంట ఎత్తి ఆ బిడ్డలను సదం పెట్టి ఆ బిడ్డలు బాగా ఊకంగా చదివి కష్టం తెలిసి ఆ బిడ్డలు బాగా చదివినారు. ఆ ఒక ఆంట పొడుసు ఎంపీబీఎస్ ముడిచేసి అన్ని చదువు బాగా ఆ మెడికల్ అనే ఎంఎస్ఎండి దాకా పోయి రేడియాలజీ ముడిచేసి ఆ అమ్మ రిటైర్డ్ అయ్యినప్పుడు కీళ్పాక్ మెడికల్ కాలేజీలో డీన్ తలమై మరుతూరు ఉంటే ఆయమ్మ రిటైర్డ్ అయ్యా. అతడు మిస్టర్ రాధాకృష్ణన్ ఐఏఎస్ సెక్రటరియేట్లో నిండా ముఖ్యమైన పదవిలు ఉండే సార్ రిటైర్డ్ అయ్యినప్పుడు సెక్రటరియేట్లో నిండా ముఖ్యమైన పదవిలు ఉండే సరే అతను రిటైర్డ్ అయ్యా.
తలిస్తుంటే ఎంత బాగుండే వినేదానికి. అడుత సెకండ్ వాళ్ళు వచ్చి తలుపు తట్టలేదంటే ఏమో పోయిండు. తలుపు తట్టి జానకేమ ఉంగుల కూపడరాంగంటే ఆ మనిషి వచ్చి చెప్పలేకుండా పోయి చెప్పేదానికి లేకుండా 5 నిమిషానికి 2 నిమిషానికి ముందర ఎమ్మ బయట పోసి తలుపుని గడేసేసి ఎమ్మ వాటిలో బావికి పోయి ఉంటే ఈడ ఇంత ఒక వళర్చి లేదు, ఇంత ఒక మున్నేటం లేదు, ఒక ఐపీ ఒక ఐఏఎస్ అధికారి లేదు, ఒక మెడికల్లో ఒక పెద్ద సుపీరియర్ లేదు. మంచి వేళకు ఆ అమ్మ వచ్చి పిలిచి ఆ కమలమ్మని పిలిచి మంచి ఉదవి చేసి ఆ కుటుంబాల నుండి బిడలు బాగా చదివి మంచి ఉద్యోగానికి వచ్చినారు. అతను ఐఏఎస్ ఆఫీసర్ ఆయా, ఈ అమ్మ ఒక డాక్టర్ ఆయా, రిటైర్డ్ అయ్యి అతను రిటైర్డ్ అయిన పెద్ద సుపీరియర్ ఆఫీసర్, ఈ అమ్మ రిటైర్డ్ అయినప్పుడు ఒక కీల్పాక్ మెడికల్ కాలేజీలో ఒక డీన్ ఉంటుంది, ఆ అమ్మ రిటైర్డ్ అయినారు. వాళ్ళ బిడలు బాగా చదివి ఇంజనీరింగ్ లైన్లను అనక ఆటోమొబైల్స్ ఇట పల తొరైల అమెరికాలో సెటిల్డ్. అమెరికాలో పెద్ద పెద్ద తొలిలదిపేరుకు ఉంటారంట, పెద్ద పెద్ద తొలిలదిపేరులు ఉంటారు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో. ఒక అతను ఫోర్డ్ కంపెనీలో డిజైనింగ్ ఇంజనీర్ను ఒక మనముడు, ఈ ఆ డాక్టర్ అమ్మ మన కొడుకు ఫోర్డ్ కంపెనీలో డిజైనింగ్ ఇంజనీర్. అనగా ఇట్ట పెద్ద పెద్ద ఉద్యోగాలు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళన్నీ వాళ్ళు ఒక అమెరికా పెద్ద దేశం అయినా ఒక ఊరిలో ఉండి ఓరోరు పోయి చూస్తే షుట్టింగ్ వచ్చేదానికి కష్టంగా ఉంటుంది కదా. దాని నుంచి సెంటర్ అయిన ఒక కుటుంబం, 5 కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు. ఈ అమ్మ మనవాళ్ళు, ఈ డాక్టర్ అమ్మ మనవాళ్ళు, ఈ ఐఏఎస్ ఆఫీసర్ మనవాళ్ళు కొడుకులు అన్నీనే అమెరికాలో సెటిల్ అయ్యి ఆడాడ దూర దూరం పగిదీలు ఉంటారంట. వాళ్ళని ఒట్టుకు వచ్చి ఒక వారం నెలకు ఒకపాలి, సంవత్సరానికి ఒకపాలి, 6 నెలలకు ఒకపాలి వాళ్ళ ముఖ్యమైన ఒక దినాల్లో వాళ్ళు వచ్చి ఒట్టుకు సంధించేదానికి ఒక ఎడం కావాలి కదా. దానికి ఒక ఎడం తీసి ఇల్లు కట్టి ఆ ఇంటికి వాళ్ళు పెట్టిన పేరు జానకియమ్మాళ్ళ ఇల్లం. ఆ జానకియమ్మాళ్ళ ఇల్లాలు కదా కడంద తలమురలో మన పార్టీకి వాళ్ళు ఎంత ఉదవి చేసినారంటే అనే దాన్ని వాళ్ళు మరవకుండా ఉండి ఆ జానకియమ్మాళ్ళ ఇల్లంటే ఒక అమెరికాలో ఇల్లు కట్టుకుని ఆడ పరామరింపు చేసుకుని అమెరికాలో ఉండే వాళ్ళ తల్లి బిడ్డలు అన్నా తమ్ముళ్ళు అందరూనే ఏదన్నా ఒకనాటి ఏడుండి వాళ్ళు ఏడుండే వాళ్ళు పోడుస్తారంట. ఈ డాక్టర్ అమ్మ పోడుస్తు, ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఆడకు పోడుస్తారు, ఆ బిడ్డ ఈ బిడ్డ అందరూ ఒక తామును కూకిండి ఒక వారం 2 దినాలు 3 దినాలు సంవత్సరానికి ఒకపాలి నా ఒక నెలకు ఒకపాలి ఏదో వాళ్ళు ఎప్పుడు నీ చేరాలో ఒట్టుకు చేరాలో తెలిసారో అందరూ సంతోషంగా ఉండి వచ్చేదానికి అంత పెద్ద ఊర్లో అంత పెద్ద వసతితోడుగా జానకయ్యం వాళ్ళు ఇల్లంటో ఒక ఇల్లు కట్టిన వాళ్ళని ఉండేటప్పుడు బాగా సంతోషంగా ఉంటారు. ఇదే మాదిరిగా మన కుటుంబాల్లో ఓటోటీను ఒక్కొక్క కుటుంబాలను అందరినీ బాగుంటారని చెప్పబడుతుంది. పొరులాధార ఏట్రతాళ్వుగా అందరికీనే సగజందా అందరినీ, అదావు అరిపూర్వంగా సమనిలయ పెట్టేదానికి మనం ముయత్సి చేయొచ్చు. అటు మాట్లాడబడి సమూహ అంతస్తులో మనం ఒకే అంతస్తుగా ఉంటాం. కూలాళ్ళు లేనాళ్ళు అనేది లేకుండా కమ్మాట అంటే అందరూ కమ్మదా, దాంట్లో ఏ ఒక పాగుబాటు లేదు. అయితే ఒకే పొరులాధారంగా ఉంట ముడుచు అంటే ఏడానే ముడుచదే, మనం మట్టి ఎటు ఉంట ముడుచు. పెద్ద రోగులాళ్ళు కమ్మాళ్ళు ఉంటారు, ఏమీ లేనాళ్ళు కమ్మాళ్ళు ఓరో కొద్ది మనుషులుదా ఉంటారు. అయితే నిండా ఉండేవాళ్ళు లేనాళ్ళకు ఉదవి చేస్తే ఏం నడుచుంటనే దానికి ఇప్పుడు నేను మీ దగ్గర చెప్పుకుంటాను. దీని ఆ అమ్మ మట్టుకు ఒక 2 నిమిషం ఆ తలుపుని గడేసేసి బావికి పోయి ఉంటే ఏమీనే లేదే, ఒక కుటుంబం పాడైపోయింది ఓరికి తెలుసు. ఏదో 60-70 ఏళ్ళకు ముందర ఒక అమ్మ 2 బిడ్డలను వేసేసి ఈ బావిలో పడినట్టు అనే సైదిగా ఉండుండే, ఏమైనా ఇంత పెద్ద ముయర్చే ఉండుంటుందే. దానికోసం మీ దగ్గర సయ్యెత్తి మొక్కి అడిగినది ఏమిటంటే నిండా ఉండేవాళ్ళు లేనాళ్ళకు బాగా ఉదవి చేయండి. ఎదిగి ఉదవి చేసారో లేదో చదువుటనే విషయానికి మీరు దయవుసేసి ఉదవి చేయండి. మన బిడ్డలు మంచి విధంగా వస్తురు ఆ నంబికతోడుగా, ఆ బిడ్డలు బాగా వచ్చినారంటే ఆ గ్రామాన్నే తత్తెత్తుకుంటారు. ఇప్పుడు ఆ కమలమ్మ కుటుంబం ఆ గ్రామాన్ని తత్తెత్తికిన ఎడ్యుకేషన్లా, బ్యాంక్ పెట్టి లోన్ ఇయ్యలే, ఆడ ఉండే బిడ్డలు ఏడ ఏది సదమాలంటే ఆశపడారో ఆ కమలమ్మ దగ్గరనో వాళ్ళకి ఆ కమలమ్మ ఇప్పుడు లేదు, ఆ అమ్మ పొడిసే జానకి అమ్మ ఇద్దరు పొడిచినారు, సామి అయిపోయినారు. వాళ్ళు ట్రస్ట్ పెట్టుంటారు, ఆ ట్రస్ట్ మూలంగా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే తగిది ఉండే బిడ్డలకు చదివేదానికి ఎంత చేయాలో దంతాను చేసుకుని ఉంటారు. కింద నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటాను, ఆ నెంబర్ మీకు నాకు తగవలు ఇయ్యండి. మన ఉయ్యర్ కల్బికి ఏం చేయాలంటే అనేదాన్ని మన కమ్మ సంఘం మూలంగా వాళ్ళ దగ్గర మనం అడగచ్చు, ఇంకా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు అమెరికాలో సెటిల్డ్, అమెరికాలో ఉండి ఆ తొగని వాళ్ళు ఆ మురైపడి అడిగితే ఆ తగిది ఉంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ గ్రామాన్ని వాళ్ళు తత్తెత్తినట్టు బాగా మంచి విధంగా చేసుకుంటూ ఉంటారు. ఇదే మాదిరిగా ఊరికి ఒక జానకమ్మ ఉంటారు, ఊరికి 100 కమలమ్మ ఉంటారు. అదే మాదిరిగా ఆ 100 కమలమ్మకు ఉదవి చేసేదానికి 100 జానకి అమ్మ కావాలా అటంటనే వేణుగోలు తోడుగా ఇప్పుడు నేను వచ్చాను.
அடுத்தது தொடரலாம். இங்கே வேறு ஏதாவது விஷயம் விட்டு மனம் மச்ச விதங்க மாட்டாடுச்சு. சந்தோஷம்.